నిశ్శబ్దంగా ఉండండి. లోకేష్ బాబు చెప్పేది అర్థం కాదు. మనవల్లిలో పాదయాత్ర రావడం జరిగింది. తమ్ముడు ప్లీజ్ నాన్న, పుణ్యం ఉంటుంది నీకు అమ్మా, దయచేసి అందరూ క్వైట్ గా ఉండాలి ప్లీజ్. అరే తమ్ముడు ప్లీజ్ నాన్న, చిన్న ప్లీజ్ నాన్న అర్థం. అరే ఇది యోగలో అని తెలుసు నాన్న, ఓపిక పట్టాలా ప్లీజ్. అందరు దయచేసి ఓపిక పట్టాలా. ఒకే సౌండ్ బండి ఉంది, నన్ను దీనికన్నా ఎక్కువ సౌండ్ రావట్లా. బండినైనా మార్చాలా, ఇంజనీర్ అన్నా మార్చేదటను అంతే కదా. ఇంత పెద్ద బండి ఇంత తక్కువ సౌండ్. వెంకట్రావు గారు మాట్లాడండి. మల్లవల్లి గ్రామంలో ఆ భూముల సమస్య నాకు పూర్తిగా తెలుసు. ఆ ఇష్యూ అది లోకేష్ బాబుకి నేను రాత్రి తెలియజేశా. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని పరిష్కరించే బాధ్యత లోకేష్ బాబు తీసుకుంటాడు. అలాగే ఇండస్ట్రియల్ క్యారిడర్లో పని బాగా దొరుకుతుందా మనోరాలకి? ఎందుకు దొరకట్లా? స్థానికులకి 75% ఉద్యోగాలు లేవా? ఎందుకు లేవు? సో భూముల డబ్బులు కొట్టేశారు. ఎకరానికి 7.5 లక్షల రూపాయల డబ్బులు రావాల్సిన నిర్వాసితులు, రైతులు ఇంకా అలో లక్షణ అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరి బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని బాబు చెప్పన్నాడు రాత్రి. అలాగే ఈరోజు లోకేష్ బాబు పాదయాత్రలో పెద్ద ఎత్తున ఆయన్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు బాబు మాట్లాడతాడు. అరే నాన్న సౌండ్ పెంచులేంటే, పెద్ద మచ్చ కొడుతుంది నేను. సౌండ్ పెంచా ఎందుకు ఇబ్బంది? రవి అన్న మీ మైక్ ఆఫ్ చేసేయండి. మీది ఆఫా? రండి కూర్చోండి. నెట్కో మాట్లాడుతున్నా కదా, అవసరంలా రచ్చబండి అని వాళ్ళు తెలుసు కదా. ఏమో 2 నిమిషాలు మేము ఆడతా, దాని తర్వాత. అరే తమ్ముడు వాలంటీర్లు పట్టుకెళ్ళండి వాళ్ళని. అమ్మా 2 నిమిషాలు మేము ఆడతా, దాని తర్వాత మీ సమస్యలు ఇన్నదానికి వచ్చా. కూర్చో తల్లి, బస్సు వచ్చేసిందారా? జాగ్రత్త దానా, జాగ్రత్త అమ్మా. దాదాపు 2600 కిలోమీటర్లు పాదయాత్ర చేసేదాన్ని. మీ సమస్యలు తెలుసుకునేదానికి వచ్చా తల్లి, దాని ముందర 2 నిమిషాలు నేను మారుతా. ఏమా చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ ఉందండి, ఆ సైకిల్కి 2 చక్రాలు. వెనకాల చక్రం అభివృద్ధి అవుతే ముందల చక్రం సంక్షేమం. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 200 రూపాయల పెన్షన్ని ఎంత చేసినాడు? ఎంత? 2000. అవునా? పండగలు వస్తే పండగ కానుకలు ఇచ్చేవారు, పెళ్లి జరిగితే పెళ్లి కానుక ఇచ్చారు. ఊర్లో ఎవరిన ప్రమాదంలో చనిపోయినా, సహజ మరణంలో జరిగినా ఇమ్మీడియట్ గా మా బీమా మిత్రులు వచ్చి డబ్బులు అందజేసేవారు. అంతేనా? పండగలు వస్తే పండగ కానుకలు ఇచ్చారు. మళ్ళీ తల్లికి పసుపు కుంకుమ కింద డబ్బులు వేసినారు. ఇట్లా దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేసినారు. అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పక్కనే ఉన్న మల్లవల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఆనాడు కాంగ్రెస్ వాళ్ళ భూములు కొట్టేసానికి ప్రయత్నిస్తే అది జరగకుండా కాపలా కాసి పెద్ద ఎత్తున దాదాపు 700 పరిశ్రమలతో ఒప్పందం కుదిరించుకున్నారు. కానీ మీరేం చేశారు తల్లి, మీరేం చేశారు? పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతుని గెలిపించారు. ఏమా బాగా చెప్పినానా? కరెక్టే కదా. ఈ ముఖ్యమంత్రి గారికి మేము ముద్దుకు ఒక పేరు పెట్టాను తల్లి, సైకో జగన్ అని. ఎందుకు పెట్టాను నేను చెప్తాను. బాబు గారి ముద్ర సైకిల్ అవుతే ఈ సైకో జగన్ ముద్ర జేసీబీ తల్లి. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకుంటాడు, అంటే ఒక అభివృద్ధి కార్యక్రమం, ఒక సంక్షేమ కార్యక్రమం చేయాలని.
కానీ ఈయన తీసుకున్న మొదటి నిర్ణయం బాబు గారు కట్టిన ప్రజావేదిక కూల్చుతాం తను. జేసీబీ పంపించి కూల్చేశాడు తల్లి. దానివల్ల తల్లి ఇప్పుడు వరకు కూడా మల్లవల్లిలో పరిశ్రమలు రాలేదు తల్లి. ఆనాడు అశోక్ లైలండ్ బస్సులు తయారు చేసే కంపెనీని తీసుకొస్తే వీళ్ళ దెబ్బకి వాళ్ళు పారిపోయారు తల్లి. చంద్రబాబు నాయుడు గారు కానీ ఈసారి గెలుచుంటేనా 75,000 మంది మల్లవల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో పనిచేసేవారు తల్లి. మన ఊరు రూపురేఖలు మారేది, ఉద్యోగాలు కాదు ఉపాధి కూడా దొరికేది. చిన్న చిన్న కిరాణా కొట్టుల దగ్గర నుంచి పెద్ద పెద్ద షాపుల వరకు అన్ని ఊర్లో ఉండేది. అక్కడ పనిచేసే వాళ్ళందరూ బాడికి మన దగ్గర ఉండేవారు. అందరికీ చేతి నిండా పని ఉండేది, జోబు నిండా డబ్బులుండేది. కానీ సైకో ముఖ్యమంత్రి అయిందా జేసీబీ వల్ల పరిశ్రమలు అన్ని పోయినాయి తను. దయచేసి ఇది ఆలోచించమంటున్నా తను. ఇది మొదటి రచ్చబండగ తల్లి, ఇది నాది నాలుగో రచ్చబండ. నేను ఏ రచ్చబండలో పాల్గొన్నా చివరిగా అమ్మ అందరు వచ్చి నన్ను కలిసి చెప్తాను, ఒక మాట చెప్తాను. ఏమంటున్నారంటే లక్ష లక్షలు మేము జమ చేసి పిల్లల్ని చదివించాం, ఇప్పుడు ఉద్యోగాలు వచ్చే వయసు, ఉద్యోగాలు ఎక్కడున్నాయి బాబు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు కల్పించండి చాలు మాకని చెప్తున్నాం. మన ఊర్లో కూడా అదే.